ఈ వీడియో ద్వారా క్యాన్సర్ వ్యాధికి అందుబాటులో ఉన్న ప్రధాన ట్రీట్మెంట్లు ఏంటి, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదాన్ని ఎందుకు విశ్వసించాలన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ గురించి బయట చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. క్యాన్సర్ భయంకరమైన వ్యాధని, దానికి ప్రత్యేకించి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదని, ఒకవేళ ట్రీట్మెంట్ ఉన్నా అది టెంపరీ అని చెబుతూ ఉంటారు తరచు. అసలు వీటిలో వాస్తవం ఎంతుందనేది ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు క్యాన్సర్ కణాల వ్యవహార శైలి గురించి కొంత అవగాహన ఉండి తీరాల్సిన అవసరం ఉంది. శరీరంలో కొన్ని లక్షల కోట్ల జీవకణాలు ఉంటాయి మనకి. ఈ జీవకణాలు ఒక క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు పుడుతూ చనిపోతూ ఉంటాయి. ఈ విషయం మనందరికి తెలిసినదే. కానీ అనుకోకుండా సంభవించే జన్యు మార్పుల కారణంగా కొన్ని జీవకణాలు మాత్రం చనిపోకుండా మిగిలిపోతూ ఉంటాయి. వీటికి ఒక క్రమ పద్ధతి అంటూ ఏమి ఉండదు. ఇవి ఇష్టానుసారంగా పెరుగుతూ ఒక గడ్డలాగా అంటే ట్యూమర్ లాగా తయారవుతూ ఉంటాయి. వీటినే మనం క్యాన్సర్ సెల్స్ లేదా ఫ్రీ రాడికల్ సెల్స్ అంటుంటాం. ఆరోగ్యకరమైన కణాల వ్యవహార శైలి ఒకలా ఉంటే క్యాన్సర్ కణాల వ్యవహార శైలి మరోలా ఉంటుంది. క్యాన్సర్ కణాల వేగం మనం ఊహించలేనంతగా ఉంటుంది. చూస్తుండగానే ఇవి అసంఖ్యాకంగా పెరిగిపోతూ ఉంటాయి. మరి ఇంత వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను అడ్డుకోవాలంటే ఏం చేయాలి, అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ వస్తే ముందుగా అలోపతి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే అలోపతిలో ఆ డాక్టర్ల యొక్క రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెబుతూ ఉంటారు. కాబట్టి సర్జరీ చేసి గడ్డలను తీసేస్తే ఇక ఏ ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలో ఉంటుంటారు మరికొంతమంది క్యాన్సర్ పేషెంట్లు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు ముందుగా సర్జరీ అండ్ కీమోథెరపీ వంటి అన్ని ట్రీట్మెంట్లు అయిపోయిన తర్వాత చివరిలో ఆయుర్వేద వైద్యాన్ని అప్పుడు ఆశ్రయిస్తారు. ఆయుర్వేదం శరీరం సహకరించిన స్థితిలో ఉన్నా సరే తనకు చేతనైంది చేస్తుంది, చేరదీస్తుంది. తల్లి మనం తప్పు చేసినా క్షమించినట్లు ఆయుర్వేదం అలాంటి పరిస్థితుల్లోనైనా ప్రాణాలు నిలిపేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్యాన్ని అందరూ అమ్మతో పోలుస్తూ ఉంటారు. మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో చాలా మంది చివరి స్టేజ్ లో ఉన్న వారే ఉంటుంటారు. వారిని చూస్తుంటే ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది మనకి. అన్ని రకాల ట్రీట్మెంట్లు వాడిన తర్వాత శరీరం ఏ మాత్రం సహకరించిన స్థితిలో మా దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా పునర్జీవన ఆయుర్వేద చక్కటి రసౌషధాల ద్వారా చక్కటి ట్రీట్మెంట్ ని అందించడం జరుగుతుంది. పేషెంట్లు మళ్ళీ తిరిగి శక్తిని కూడా తీసుకొని వారి పని వారే చేసుకునే విధంగా చేస్తుంది మన ఆయుర్వేద. క్యాన్సర్ కణాలు మొట్టమొదట శరీరంలో రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనిషికి రోగ నిరోధక శక్తి మూలాధారం. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందో ఇక క్యాన్సర్ కణాలను అదుపు చేయడం ఎవరి తరం కాదు, సాధ్యపడదు కూడా. ఆయుర్వేదం మొట్టమొదటిగా రోగ నిరోధక శక్తి మీద పనిచేసి దాన్ని పెరగటానికి తోడ్పడుతుంది. పునర్జన ఆయుర్వేద ఈ క్యాన్సర్ కణాలపై ముప్పేట దాడి చేస్తుంది. మొదటిగా పెరుగుతున్న క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుంది. రెండవదిగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మూడవదిగా క్యాన్సర్ కణాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసుకుంటూ పోతుంది. ఈ ఫార్ములా ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తూ పునర్జన ఆయుర్వేద పదేళ్లుగా విజయవంతంగా ఈ రోజుకి నిలబడి ఉంది మీ ముందు. మరి కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్లలో జరిగేదేంటి? కీమోథెరపీ యొక్క ప్రధాన ఉద్దేశం క్యాన్సర్ గడ్డలను తొలగించడమే. కీమోథెరపీ ట్రీట్మెంట్లలో శరీరంలో ఒక డ్రగ్ కాంబినేషన్ ను ఇంజెక్ట్ చేస్తారు. ఈ డ్రగ్ ద్రవ రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో లేదా టాబ్లెట్ రూపంలో శరీరంలోనికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ డ్రగ్ శరీరంలో క్యాన్సర్ కణాలు ఎలా గుర్తిస్తుంది అంటే శరీరంలో వేగముగా అసాధారణంగా పెరిగే కణాలు ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తుంది. వాటిని వెతికి వాటిపై డ్రగ్ పనిచేసి అవే క్యాన్సర్ కణాలను నిర్ధారించుకుని వాటిని సంహరింపజేస్తుంది, అంటే నశింపజేస్తుంది. ఈ విధముగా క్యాన్సర్ కణాలనే కాదు వేగంగా పెరిగే ఏ కణాలనైనా ఇటువంటి డ్రగ్స్ నాశనం చేస్తూ పోతుంది. ఇక దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకుంటూ పోతే అది ఇంకో సబ్జెక్ట్ అవుతుంది. ఒక కీమోథెరపీ సిట్టింగ్ పూర్తయిన తర్వాత క్యాన్సర్ పేషెంట్లను చూస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది ఒక అవగాహనకి మనం రావచ్చు. మీరు చూసే ఉంటారు కీమోథెరపీ చేయించుకున్నటువంటి క్యాన్సర్ పేషెంట్లకు ఎక్కువగా తలపైన ఉన్న వెంట్రుకలన్నీ ఓడిపోతూ ఉంటాయి. అందుకే కీమో అనేది చేయించుకున్న చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు జుట్టు లేకుండా మనకి కనిపిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే తలలో వెంట్రుకలు మొలిచే చోట కూడా కణాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. శరీరంలో ప్రవేశించిన కీమో డ్రగ్ ఇవి కూడా క్యాన్సర్ కణాలు అనుకుని వాటిని కూడా నశింపజేయడం జరుగుతుంది. కాబట్టి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అందుకే అల్లోపతి డాక్టర్లు క్యాన్సర్ పేషెంట్లకు ఆ సమస్య లేకుండా ముందుగానే జుట్టును షేవ్ చేసుకుని రమ్మని చెబుతూ ఉంటుంటారు. ఇక రేడియేషన్ థెరపీ గురించి చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన విద్యుత్ అయస్కాంత తరంగాలను శరీరంలోకి పంపిస్తుంటుంటారు. ఇవి సాధారణ ఎక్స్రే కణాల కంటే 4 రెట్లు తీవ్రంగా ఉంటాయి.
వీటి ప్రభావం ఇతర ఆరోగ్యకరమైన కణాల మీద పడితే అవి కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఈ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్లు శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తూ ఉంటాయి. ఒక్కసారి కీమో చేసిన తర్వాత శరీరంలో క్యాన్సర్ కణాలు పూర్తిగా నాశనం అయిపోతుంటాయి. వాటితో పాటు శరీరంలో ఉన్నటువంటి మన శక్తి, ఆరోగ్యకరమైన జీవ కణాలు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. దీని వలన మన శరీరం పూర్తిగా శక్తి విహీనం అయిపోతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డలను తొలగించే క్రమంలో సర్జరీ చేస్తూ ఉంటారు. శరీరంలో గడ్డలా ఉండి ఎత్తుగా ఉన్న పదార్థాన్ని తొలగిస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. ఒకవేళ ఏమైనా క్యాన్సర్ కణాలు మిగిలిపోతే వాటిని ఎలా గుర్తిస్తారు? చూడడానికి క్యాన్సర్ కణాలు కూడా మామూలు సాధారణ కణాలు లాగానే ఉంటాయి కదా. మరి లోపల ఎక్కడో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటుంది కాబట్టి వాటిని గుర్తించడం అనేది అంత సాధ్యమైన పని కాదు, అంత సులభమైన పని కాదు. మరి ఆయుర్వేదం ఒక్కటే దీనికి పరిష్కారం అని ఘంటాపథంగా చెప్తున్నాను నేను. క్యాన్సర్ వ్యాధి నివారణకు సరైన ట్రీట్మెంట్ ఆయుర్వేద మాత్యాన్ని ఒక్కసారి గుర్తించండి అని చెప్పి చెప్తున్నాను నేను. ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఆయుర్వేదం క్యాన్సర్ వ్యాధిని తగ్గించడంలో శత విధాలా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ప్రకృతి సంపద ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే చాలు, ఎలాంటి వ్యాధినైనా సరే తగ్గుముఖం పట్టించగలిగే శక్తి ఉంది దీనికి. ఇవి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అందుబాటులో ఉన్నటువంటి రకాలు. మరొక వీడియోలో మరొక టాపిక్ తో మరలా కలుద్దాం.